టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ని ప్రజాస్వామ్యంలో జరిగేటటువంటి ఎన్నికల్లో పోటీ చేసేదానికి గాని అనుమతిస్తే దొంగలు టెర్రరిస్టులు అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే దేశ పరిస్థితి ఏందో మీరే అర్థం చేసుకోవచ్చు ఇది రాజ్యాంగబద్ధంగా జరిగేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం దొంగలకి తెలుగుదేశం టెర్రరిస్టులకి స్థానం లేదు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కి నివేదించడం జరిగింది ఈసీ రిప్రజెంటేషన్ తీసుకున్నారు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఈ రకంగా మాట్లాడారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగిందా అన్నన్న అడిగారు కేసులు పెట్టున్నట్లయితే ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ అన్నిటిని కూడా పంపించమన్నని చెప్పడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయం పరిశీలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది థాంక్యూ